ఇక అప్డేట్స్ ని చూస్తే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వీకెండ్ కావడంతో సహజంగానే వాహనాలు పెద్ద సంఖ్యలో అటు ఇటు వెళ్తున్నాయి. అయితే ఈ పాస్ ఉంటేనే వాహనాలని తెలంగాణలోకి అనుమతిస్తామన్నారు. ఈ పాస్ చెక్కింగ్ లో భాగంగా వాహనాల సంఖ్య పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వీకెండ్ కావడంతో సహజంగానే వాహనాలు పెద్ద సంఖ్యలో అటు ఇటు వెళుతున్నాయి. అయితే ఈ పాస్ ఉంటేనే వాహనాలను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఈ పాస్ చెక్కింగ్ లో భాగంగా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, నమస్కారం. ఈ రోజు ఉదయం నుంచే అంటే ఉదయం 11 గంటల వరకు కొంత సాధారణంగా ఉన్నప్పటికీ కూడా 11 గంటల దగ్గర నుంచి కొంత రద్దీ ఎక్కువైంది. ఏదైతే కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ దగ్గర అంతరం చెక్ పోస్ట్ ఏదైతుందో తెలంగాణకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి విజయవాడ హైవే పైన ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర 11 గంటల సాధారణంగా ఉన్నప్పటికీ కూడా 11 గంటల అనంతరం వెహికల్స్ యొక్క సంఖ్య ఎక్కువైంది. దీనికి కారణం ఏంటంటే వీకెండ్స్ రావడం, శని ఆదివారాలు సెలవులు రావడంతో మాత్రం ఏదైతే కృష్ణా జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మొత్తం కూడా ఊళ్ళలోకి వెళ్ళి రావడానికి అంతకుముందే ఈ పాస్ వాళ్ళు ఈ పాస్ తీసుకుని వస్తున్నారు. కానీ ఒకేసారి వాహనాలు రావడంతో ఈ పాస్ లా ఈ పాస్ ఉందా లేదని చెక్కింగ్ చేసే దానికి సంబంధించిన సమయం తీసుకోవడం వల్ల మాత్రం 1 కిలోమీటర్ మేర వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయాయి. అయితే ఇది రాత్రి 8 గంటల వరకు కూడా ఈ రద్దీ కొంత ఎక్కువనే ఉండే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న సందర్భంలో వీకెండ్ కావడం వల్ల మాత్రం ఇటువంటి రద్దీ సర్వసాధారణంగా ఏర్పడుతుందని చెప్తారు. ఆశలకైతే ఈ రద్దీ అనేది ఉండదు, కానీ ఈ పాసులు ఉన్నాయా లేవని చెక్ చేసి తరువుగా చెక్ చేసి పంపించడం వల్ల ఒక్కో వెహికల్ దగ్గర 3-4 నిమిషాల నుంచి కూడా 6 నిమిషాల వరకు సమయం వస్తుంది. కాబట్టి తరువుగా చెక్ చేసిన చెక్ చేసిన తర్వాతనే వాహనాలు మొత్తం కూడా అవతలకి పంపిస్తున్నారు. కాబట్టి ఈ సాబిక్ రద్దీ ఉన్నదని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.